తెలంగాణ రాష్ట్రంలో 50% పవర్లూమ్స్ ఉన్న సిరిసిల్లను కాదని వరంగల్లో టెక్స్టైల్స్ ప్రారంభించడంపై కాంగ్రెస్ లీడర్స్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజును సిరిసిల్లకు చీకటి రోజుగా అభివర్ణించారు. వరంగల్లో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. 3.5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేసీఆర్ 7.5 అభివృద్ధి చేసే అవకాశం లేదన్నారు పొన్నం. సిరిసిల్లకి ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తాను. ఈ ప్రభుత్వం హయాం లోపల జరుగుతున్నటువంటి అన్యాయానికి పరాకాష్ఠ అనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సిరిసిల్ల కొత్త ఏమి రాలే, అప్గ్రేడేషన్ అనేటువంటిది పాతగా ఉన్నటువంటి కార్యక్రమమే. 50% పవర్ సబ్సిడీ టు పవర్ లూమ్స్ పాతదే, 50% పవర్ సబ్సిడీ టు టెక్స్టైల్ పార్క్ పాతదే. కొత్తగా ఇక్కడ జరిగింది ఏం లేదు. 3.5 సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఏదైనా వాగ్దానాలు చేస్తే కూడా ఆ వాగ్దానాలకు విలువ లేదు. 3.5 సంవత్సరాలు చేయనోడు ఈ 7.5 చేసేటువంటి అవకాశమే ఉండదు.